నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో. ఇదిగో పిల్లకాయలు, అందరూ ఈ వీడియోనైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు. కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వీడియోలు పెట్టబుద్ది కాదు, ఆపేస్తాము. ధన్యవాదాలు. నమస్తే రంగా. నమస్తే అన్న. గిరాకీ ఎలా ఉందన్న? పర్లేదు, బానే ఉంది. ఇంకేటి విశేషాలు? ఏముందన్న, రోజు ఉండేవి, కొత్తగా ఏం లేవు. మేడం గారికి ఒక టీ అలాగే ఇస్తాను, మీరు కూర్చోండి. ఆ టీ కాదు, మళ్ళీ ఫ్రెష్ గా పెట్టండి. ఏం లేదన్న, ముందు ఒక ఫ్రెష్ గిన్నె స్టవ్ మీద పెట్టి అందులో పాలు పోయండి. ఆ పాలల్లో కొన్నంటే కొన్ని నీళ్లు మాత్రమే పోసి వాటిని బాగా మరగబెట్టండి. పాలు మరిగిన తర్వాత అందులో అల్లం, యాలకుల పొడి, టీ పొడి వేసి కాసేపు మరిగించండి. ఓకేనా? అలా పెడితేనే మేడం గారు టీ తాగుతారు, లేదంటే మేడం గారే వచ్చి తనే పెట్టుకుంటారు. అయ్యో, ఆ మాత్రం దానికి మేడం గారు టీ పెట్టడం ఎందుకు రంగా? నువ్వు చెప్పినట్టే నేను టీ పెడతాను, మీరు కూర్చోండి. మేడం, మీకు నచ్చినట్టే టీ పెడతాడు, కూర్చోండి. సార్, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు అబద్ధం ఆడుతున్నారు సార్. నేను అబద్ధం ఆడుతున్నానా? ఇంతకీ ఏ విషయంలో అబద్ధం ఆడుతున్నా అంటున్నారు మేడం గారు? మీ విషయంలోనే సార్, మీరు రిషి సరే అని రంగాని అబద్ధం చెప్తున్నారు. మీరు మళ్ళీ మొదలు పెట్టారా? ఇంతకీ ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే నేను టీ ఎలా ప్రిపేర్ చేస్తానో అది నా రిషి సార్ కి మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరే ఖచ్చితంగా రిషి సార్. ఏంటి మేడం గారు, మీరు మరిను ఈ విషయంలో కూడా మీరు నన్ను రిషి సార్ తో పోల్చాలా? టీ మంచిగా ఉండాలన్నా, అందులోను మీలాంటి వాళ్ళు ఇలాంటి టీనే ఇష్టపడుతుంటారు. కాబట్టి నేను టీ ప్రాసెస్ ఏదో క్యాజువల్ గా చెప్పేశాను. నేనే కాదు, ఎవరైనా ఇదే ప్రాసెస్ చెప్తారు. అంత మాత్రానికే నన్ను రిషి సార్ అంటారేంటి మేడం గారు? మేడం గారు, మీరు అలా అంటుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. అసలు నేను ఏం మాట్లాడినా కూడా మీరు ఆ రిషి సార్ తో పోలిస్తారంటే మేము ముందు మాట్లాడాలంటేనే భయం వేస్తుంది. ఎందుకు సార్? ఎక్కడ నిజం బయట పడిపోతుందేమోనా? ఓరి దేవుడు, అసలు ఏంటో నా జీవితం ఎలా అయిపోయింది. సరే, ఈ టాపిక్ ఇంతటితో వదిలేండి మేడం గారు. ఒరే, వాడు రిషినే అంటావా? లేదుమా, రిషి కాదు. కానీ వాడిని చూడగానే ఒక్కసారిగా నా ఊపిరి ఆగిపోయినంత పని అయిపోయింది. అవునుమా, నాకైతే ఒళ్ళంతా షివరింగ్ వచ్చేసింది, నోట మాట కూడా రాలేదు, గుండె లొగ్గున పాలు గుచ్చినట్టు అయింది. కానీ వాడు రంగాని తెలిసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాను. రిలాక్స్ అవ్వడం ఏంట్రా? అసలు వాడు రంగాని గ్యారంటీ ఏంటి? వాడు గ్యారంటీగా రంగానేమో, వాడి నాన్నమని కూడా చూసాం కదా. అంతెందుకు, పెళ్లి కూతురు వాళ్ళు వాడి బంధువులని కన్ఫర్మ్ అయింది కదా. అందులోను ఆ పిల్లవాడిని చిన్నప్పటి నుంచి ఇష్టపడుతుందని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే వాడు రంగానే కదా. కాదురా, నాకేదో డౌట్ గా ఉంది. నన్ను కారు లో కూర్చోబెట్టి వీళ్ళిద్దరు కారు బయట నా పెళ్లి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? ఏమే ఉంటుంది? నువ్వేం లేనిపోని డౌట్లు పెట్టుకుని నువ్వు కంగారు పడి నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వు అనుకున్నట్టు వాడు రిషి అయితే మనకు తెలియనట్టు సైలెంట్ గా ఎందుకుంటాడు? పరిచయం లేనట్టుగా ఎందుకు అలా మాట్లాడతాడు? నిందితుడికి సంబంధించి వాయిస్ దొరికింది, వినండి. మరి ఇంకెందుకు ఆలస్యం? పిట్టల్ని కాల్చినట్టు కాల్చేయి. ఇంతకీ నువ్వు షూట్ చేస్తున్నావిడ చచ్చిపోయిందా బతికిందా? ఆ రోజు ఫోన్ లో వాయిస్ వల్ల నా మీద ఏదో చిన్న డౌట్ వచ్చింది అనుకో, కానీ నీ మీద వాడికి ఎటువంటి అనుమానాలు లేవు కదా. వంటి వాడికి చాలా ఇష్టం, అలాంటప్పుడు వాడు నీతో ప్రేమగా మాట్లాడుండేవాడు కదా. మరి నీతో అలా మాట్లాడా? లేదు కదా. అంటే వాడు రిషి కాదు, రంగానే కదా అర్థం. మా మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు కదా, అందులో వీడొకడు. లేదు నాన్న, నాకెక్కడో తేడా కొడుతుంది. నా మనసుకి తెలుస్తుంది వాడు పక్కగా రిషి అని. మళ్ళీ అదే మాట అంటావేంటి? వాడు పైకి పోయి చాలా రోజులు అవుతోంది, పైకి పోయినోడు మళ్ళీ తిరిగి వస్తాడా? కామెడీ కాకపోతే సరే, వాడి ఆయుష్ తీరక ముందే వాడు పైకి పోతే అక్కడున్న దేవతల్ని, యముల్ని, నా జీవితం నాకివ్వు అని బ్రతిమిలాడో బామాలు ఏదో ఒకటి చెప్పి వాళ్ళని కన్విన్స్ చేస్తే వాళ్ళు తదాస్తు అన్నారే. ఈ లోకానికి వచ్చిన వాడు మన ఇంటికి వస్తాడు, కానీ శివురికి ఎందుకు వస్తాడు? ఇక్కడ ఒక ఫ్యామిలీని ఎందుకు సృష్టించుకుంటాడు? ఒకవేళ ఇదంతా నటనేమో? ఏంటి మామ్, నువ్వు కూడా చాలా సిల్లిగా ఆలోచిస్తున్నావు. అక్కడ కాలేజీ, వసుధార, బాబాయ్ అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి నటించాల్సిన అవసరం ఉందా? కర్మే ఎవరికి తెలుసు వాడి మనసులో ఏం మర్మం ఉందో? మర్మం లేదు, ఏమీ లేదు మామ్, నువ్వు ఊరికే భయపడకు. నోర్మూయి వెధవ, అసలు ఒక్క పని కూడా సరిగ్గా చేయడం చేత కాదు, కానీ నువ్వు ఇంకా నాకు చెప్తున్నావా? నేను లోకం తెలిసిందానిగా చెప్తున్నాను, ముందు చూపుతో ఆలోచించి చెప్తున్నాను. నేను చెప్పింది చెయ్యి. ఏం చేయాలి? అసలు వాడు రంగానా లేదా రిషినే రంగాలాగా నటిస్తున్నాడా అని నువ్వు ఈ ఊళ్ళోనే ఉండి తెలుసుకో. సరేమో, తెలుసుకుంటా. నువ్వన్నట్టు వాడు నిజంగానే రంగా అయితే వాడితో మనకి మేలు జరుగుతుంది, మన కళ నెరవేరుతుంది. ఆ రంగాగాడితో మనకు మేలు జరగడం ఏంటి మామ్? అసలు వాడి వల్ల మన కళ ఎలా నిజం అవుతుంది? అదంతా నేను తర్వాత చెప్తాను. నువ్వు ముందు వాడు రంగానా రిషినా అని కన్ఫర్మ్ చేసుకో. అలాగే శైలేంద్ర, ఈ పనైనా కరెక్ట్ గా చెయ్యి. వాడితో ఏం చెయ్యాలన్నా ముందు నాకు కాల్ చేసి చెప్పు. అనవసరంగా ఆవేశపడిపోయి ఏదేదో చేయకు, సిన్సియర్ గా ట్రై చేయి. ప్రతి విషయం వెంట వెంటనే నాకు అప్డేట్ చేస్తూ ఉండు. సరేమో, నువ్వు చెప్పినట్టు చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఎంతసేపు మాట్లాడుకుంటారన్నయ్యా? ఇంకా అయిపోలేదా? అసలు మీరు ఇంతసేపు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? నీ పెళ్లి గురించి. నేను లేకుండా నా పెళ్లి గురించి డిస్కస్ చేసుకోవడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. పెళ్లి అంటేనే ఏమీ అర్థం కాదు, అందుకే నేను కార్ లో కూర్చోమన్నాను. నీకు అమ్మాయి నచ్చిందా? చాలా బాగా నచ్చింది. కానీ ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదు. అంటే ఈ పెళ్లి జరగదా? జరుగుతుంది. ఈ అన్నయ్య నీ పెళ్లి జరిపిస్తాడు. అదేలా? నేను ఇక్కడే కొన్ని రోజులుండి ఆ పిల్లకి, పిల్లవాళ్ళ నాన్నకి నీ గురించి లేని మంచి చెప్పి వాళ్ళని నమ్మిస్తాను, ఈ పెళ్లి కొప్పిస్తాను. థాంక్స్ అన్నయ్య, థాంక్ యూ సో మచ్. మీ చేతులు కాదన్నయ్యా, కాళ్ళనుకో. ఈ మేలు ఈ జన్మలో మర్చిపోనన్నయ్యా. పర్లేదు తమ్ముడు, ఇందులో నేను చేసిందేమీ లేదు. నువ్వు బాగుండాలని కోరుకుంటాను, అందుకే ఇదంతా చేస్తున్నాను. మన ఇద్దరం ఇక్కడే ఉంటే మేడం గారు హైదరాబాద్ ఎలా వెళ్తారు? మా మామ ఒకటే వెళ్ళు, తనతో పాటు నువ్వు వెళ్తావు. అదేంటన్నయ్యా, నేను వెళ్తే ఎలా? లేదన్నయ్యా, నేను వెళ్ళను, ఇక్కడే నీతో పాటే ఉంటాను. లేదురా, నువ్వు ఇక్కడ ఉంటే ప్రాబ్లం అవుతుంది. అదే నేను మాత్రమే ఇక్కడ ఉంటే ఏదో ఒకటి వాళ్ళకు చెప్పి
ఈ పెళ్లిని ఖాయం చేస్తాను. అది కాదన్నయ్యా. తమ్ముడు, నీకు పెళ్లి జరగాలనుందా లేదా? జరగాలన్నయ్యా. అయితే నేను చెప్పినట్టు విను. సరే అన్నయ్యా, మీ ఇష్టం. కారులో జాగ్రత్తగా మమ్మీని ఇంటి దగ్గర దిగబెట్టు. మేం కారులో వెళ్తే నువ్వెలా వస్తావన్నయ్యా? ఎలాగోలో వస్తాను. ఆ దేవుడు నా కాళ్ళు ఇచ్చాడు కదా, నా కాళ్ళు బాగానే పనిచేస్తున్నాయి కదా, నడుచుకుంటూ వస్తాను. లేదంటే మా మమ్మీ నా కోసం ఇంకో కారు పంపిస్తుంది. నీకెందుకు రావని? ముందు మీరు వెళ్ళండి. వెళ్తానన్నయ్యా. ఎందుకు అంత కోపం? మరి లేకపోతే ఏంటి? అసలు మ్యాటర్ వదిలేసి అనవసరమైన విషయాలన్నీ డిస్కస్ చేస్తాం. వెళ్దాం పదండమ్మా. సారీ మేడం గారు, పదండి. శైలేంద్ర, అస్సలు తేడా రాకూడదు, చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయి. అలాగేమో. అదేంటి మేడం గారు, తేడా అంటున్నారు, జాగ్రత్త అంటున్నారు, అసలు దేని గురించి మాట్లాడుతున్నారు, దేని గురించి చెప్తున్నారు అసలు? మళ్ళీ డౌటా? సరే పదరా, నేను కూడా మీతో పాటే వస్తాను. ఈ పెళ్లి ఆగిపోతుంది. అనయ్య వద్దొద్దు, నా పెళ్లి ఆగిపోకూడదు, జరగాలి. నువ్వు ఇక్కడే ఉండు, మేమే వెళ్తాం. రండి మేడం గారు. వాడు రంగాన రిషిన కన్ఫర్మ్ ఎలా చేసుకోవాలి? అసలు వాడిల్లు ఎక్కడో కూడా నాకు తెలియదే. చింతకి వాడి ఇప్పుడు ఎక్కడుంటాడు? పోనీ ఎవరినైనా అడిగి వాడి గురించి కనుక్కుందామంటే కనీసం వాడి ఫోటో కూడా నా దగ్గర లేదే. ఇప్పుడు ఎలా వాడెక్కడున్నాడో తెలిసేది? నా మట్టి బుర్ర. ఆ రంగగాడు రిషిగాడు ఒకేలా ఉంటారు కదా, ఆ రిషిగాడి ఫోటో ఎవరికైనా చూపిస్తే చాలు కదా. రిషి రూపంలో ఉన్న రంగ వస్తున్నా, నీ కోసం నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికే వస్తున్నా. వచ్చి నువ్వు రంగావా కాదా అని కన్ఫర్మ్ చేసుకుంటా. సార్, అల్లం టీ తాగితే మనకి తలనొప్పి తగ్గుద్ది. అంతే కదా మేడం గారు మీరు చెప్పాలనుకున్నది? అవును సార్. మేడం గారు, టీ తాగితే తలనొప్పి తగ్గుద్ది, వర్క్ ప్రెషర్ లో ఉన్న వాళ్ళకి కాస్త రిలీఫ్ గా కూడా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మీరిప్పుడు అల్లం టీ తాగితే ప్రయోజనాలు అవి ఇవి అని క్లుప్తంగా వివరించి నాకు తలనొప్పి తెప్పించకండి, టీ తాగండి మేడం గారు. తెలుసా? తెలియదు సార్, ఇప్పుడే మొదటిసారి చూడటం. ఎంత పెట్టుకున్నారు సార్ ఈ ఫోను? చాలా బాగుంది. ఏం ఫోన్ ఇది? ఫోన్ కాదు, ఈ ఫోన్ లో ఉన్న ఫోటో చూ. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి గురించి చెప్పు. డ్రైవర్ డ్రెస్ తీసేసి సూటు బూట్ వేస్తే అచ్చు మా రంగగాళ్ళగా ఉన్నాడు. అదే, ఈ రంగ తెలుసా? మీరు భలేవాళ్ళు సార్. వాడు నాకెందుకు తెలీదు? బాగా తెలుసు. నాకే కాదు, ఈ ఊళ్ళో ఉన్న చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి రంగ తెలుసు. ఇప్పుడు ఇప్పుడు వీడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు గాని మీకు మాత్రం చాలా టాలెంట్ ఉంది సార్. ఆ రంగగాడికి సూటు బూట్ వేసి చాలా బాగా సెట్ చేశారు. ఈ ఫోటోలో మా రంగగాడు అచ్చు హీరోలా ఉన్నాడు సార్. ఇంతకీ మీద ఏ ఫోటోషాప్? ఫోటోషాప్ ఏంటి? అదే సార్, మీ షాప్ కి ఏదో ఒక పేరు ఉంటుంది కదా. నాకు ఏ ఫోటోషాప్ లేదు. అబద్ధం ఆడకండి సార్, నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉంది సార్, సూటు బూట్ వేసుకుని ఫోటో దిగాలని. కానీ ఇప్పటి వరకు కుదరలేదు. మీరు ఇప్పుడు కరుణిస్తే నా కోరిక తీరిపోతుంది సార్. ఏంటిది? నా ఫోటో సార్. అది తెలుస్తుంది, కానీ నాకెందుకు చూపిస్తున్నావు? ఏం లేదు సార్, మా రంగగాడి ఫోటో సెట్ చేసినట్టు అచ్చు ఈ ఫోటో కూడా సూటు బూట్ సెట్ చేయండి సార్. అది కాదయ్యా, ముందు రంగ ఎక్కడ ఉంటాడో చెప్పు. ముందు మీరు నా ఫోటో సెట్ చేస్తారా లేదా చెప్పండి. వీడెక్కడ దొరికారా బాబు? అది సెట్ చేసింది కాదురా, రియల్ ఫోటో సార్. నా ఫోటో సెట్ చేస్తే నేను ఊరు ఊరంతా చెప్తా, మీకు గిరాకీ కూడా ఫుల్ గా ఉంటుంది. కాదు కాదు, నేనే ఫుల్ గిరాకీ వచ్చేలా చేస్తాను. మీ నెంబర్ చెప్పండి సార్. అబ్బా చెప్పండి సార్, మీ పేరు? వదలండి సార్, మీ పేరు అయితే కన్ఫ్యూజ్ అవుతా. ఫోటోషాప్ అని సేవ్ చేసుకుంటా, నా ఫోటో సెండ్ చేశాను సార్. త్వరగా పనేలా చూడండి. ఫ్రీగా ఏవద్దు, డబ్బులు ఇస్తాను. రంగగాడి కంటే ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తాను. ముందు నీ గోలాపి ఆ రంగ ఎక్కడుంటాడు చెప్పు. ఒక్క నిమిషం సార్, ఇప్పుడే ఆడికి కాల్ చేసి కనుక్కొని చెప్తాను. ఫోన్ వద్దు. పర్లేదు సార్, ఆడికి ఫోన్ చేసి సూటు బూటు బాగుందని చెప్పాలి, లేదంటే నా మనసు పట్టాను ఉండదు. చెప్ బాబాయ్. ఒరే రంగా, నువ్వు సూటు బూట్ లో అతను హీరోలా ఉన్నావు. ఏంటి బాబాయ్? ఏంటంటావేంట్రా? ఏమి తెలియనట్టు. అయినా నువ్వు దాయాలనుకున్నా దాగుండదురా, ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది. నాకు తెలిసిపోయిందిరా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు బాబాయ్? ఎందుకురా ఇంకా బుకా ఇస్తావు? సర్లే వదిలే గాని. ఇంతకి నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను. ఇక్కడేంటి ఎక్కడరా? అదేరా, మన టీ కొట్టు బాబాయ్ దగ్గర. ఓ అక్కడున్నావా? సరే ఉంటాను మరి. సార్, రెండో గల్లీలో టీ కొట్టు ఉంటుంది, అక్కడున్నాడు రంగా. రెండో గల్లీ అంటే ఎక్కడ ఉంటుంది? ఏంటి సార్ మీకు అది కూడా తెలియదా? ఇక్కడ నుంచి గల్లీ లెక్క పెట్టుకుంటే వెళ్ళండి, మీకే అర్థం అవుతుంది. సరే వెళ్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్, సరిపెట్టకండి సార్, ఆ ఫోటో సెట్ చేసి పెట్టండి, త్వరగా వెళ్ళండి సార్. మీరు వెళ్ళేలోపు వాడికి సవారీ వస్తే వెళ్ళిపోతాడు, మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది. అసలు బాబాయ్ ఎందుకు ఫోన్ చేశాడో, ఎందుకు కట్ చేశాడో అర్థం కావట్లేదు. ఈ మధ్య చాలా మంది ఇలాగే ప్రవర్తిస్తున్నారు. ఏంటో ఇది? ఫోన్ చేసింది ఎవరు సార్? ఎవరో చెప్తే మీకు తెలుస్తుందా మేడం గారు? పేరు చెప్తే కదా సార్, నాకు తెలుసో లేదో తెలిసేది. ఆయన పేరు అప్పారు, ఆయన మా బాబాయ్. తెలుసా మీకు? తెలియదు కదా. తెలియదు సార్. మరి తెలియకపోతే ఎందుకు అడుగుతారు మేడం? మీకు అనవసరమైనవి పనికిరాని విషయాల్లో కలగజేసుకోవడం బాగా ఎక్కువ అనుకుంటా. మేడం గారు జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, అవసరం లేకున్నా మనకి తెలియాల్సినవి మనకి తెలుస్తాయి, తెలియని విషయాల్ని తెలుసుకోవాలని ట్రై చేయకండి. వాళ్ళ విషయాలు నాకు అనవసరం గానీ మీ విషయాలు మాత్రం ప్రతిదీ నాకు తెలియాల్సిందే. అల్లంటే బాగుంది కదా సార్, బాగా పెట్టారు కదా. హలో, ఆ అమ్మాయి ఈ ఊళ్ళోనే ఉందిరా, కానీ మనకి దొరకట్లేదు. తనని మట్టిలో కప్పెడదాం అనే టైంకి ఆ ఆటో డ్రైవర్, కాదు కాదు, ఈ సీరియల్ హీరో ఎంటర్ అవుతున్నాడు, తనని కాపాడుతున్నాడు. వసుధారిని చంపలేదనే విషయం ఆ శైలేంద్ర గారికి తెలిస్తే మన పని అయిపోద్రా. వాడికి తెలియక ముందే అమ్మాయిని చంపేయాలి. పెట్టే ఫోన్. మేడం గారు, నాకు అర్జెంట్ గా ఒక పని పడింది, ఇక్కడే ఉండండి, నేను వెళ్ళేసి వస్తాను. లేదు సార్, నేను మీతో పాటే వస్తాను. వద్దండి, కొంచెం అర్థం చేసుకోండి. ఒకవేళ నేను రావడం లేట్ అయితే మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఓకేనా? సరే సార్. జాగ్రత్త.
మేడం గారు. మీరు రిషి సార్ కాదు అంటున్నారు, మళ్ళీ రిషి సార్ లాగే నాకు జాగ్రత్తలు చెప్తున్నారు. అరే, నిజాన్ని ఒప్పుకోవచ్చు కదా? నిజం ఒప్పుకుంటే ఆయన సొమ్మేం పోతుంది. ఎందుకు ఇప్పుడు సార్ నా మీద ఇంత పంతం చూపిస్తున్నారు? వసుధారా, రే అమ్మాయిరా, వీళ్ళు మళ్ళీ వచ్చారు. ఇప్పుడు నేను ఎలా అయినా వీళ్ళ నుంచి తప్పించుకోవాలి. రే పారిపోతుంది, పట్టుకోండి పట్టుకోండి. అలాగేనా? అది నిజమా నా భ్రమ? వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం. ఇక్కడ వసుధార లేదే మరి ఇంతకు ముందు నాకు కనిపించింది కదా. వెళ్ళండి, వెళ్ళండి.